బతుకుతున్నారు సార్. ఈరోజు మ్యాన్ హోల్ లో పనిచేస్తూ మొన్న 2 నెలల కింద హైదరాబాద్ లో మ్యాన్ హోల్ లో పడి చనిపోయిన 2 బోయలే అది గుర్తుపెట్టుకోవాలి సార్. ఈరోజు ఎందుకంటే ఏంటంటే ఎస్సీలు ఏదో అనగా వెనుకబడిన వాళ్ళు వాళ్ళు వృత్తులు కొని స్వీకరించిన వాళ్ళేమో కానీ ఈరోజు ఆ వృత్తులను కూడా మాకు వృత్తి లేక ఏ వృత్తి అయినా స్వీకరించడానికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ మా వాల్మీకి సార్ ఈరోజు వాల్మీకి పోయేంతా ఇక ఆర్థికంగా అనగారి పట్టణంలో కూలీగా మారిన జనాలు చాలామంది ఇక్కడ ఉంటున్నారు సార్. నేను చెప్పేది ఏంటంటే ఈ గతంలో వాల్మీకి రామాయణం రాసి గొప్ప ఈ ప్రపంచానికి మహాకావ్యాన్ని అందించిండు కానీ మేము ఆ మహాకావ్యం అందించిన మరి వాల్మీకి వారసులుగా మేము సాధించింది ఏం లేదు. ఈరోజు మాకున్నది ఒకటే ఒకటి ఆత్మబలం విశ్వాసం నమ్మకం సార్. ఆ నమ్మకంతోనే తెలంగాణ ఉద్యమంలో మేము కూడా అసలు భాషణం ఉద్యమాలు చేసినాం మీకు అండగా ఉన్నాం. ఇప్పుడు చెప్పాలంటే కావలి సువర్ణ శివ అచ్చంపేట ఒంకేశ్వర శివ మల్లేష్ ఇట్లాంటి ఆత్మహత్య ఆత్మత్యాగం చేసుకున్న మన బిడ్డలు ఉన్నారు మన బోయే బిడ్డలు తెలంగాణ కొరకు. నేనేమంటున్నాంటే మీకు అన్ని విషయాలు తెలుసు మేము కూడా మీ ఇంట్లో ఉన్నాం మీ ప్రభుత్వానికి అండగా ఉన్నాం మీ మేమంటే మేమున్నాం. అందుకే కేసీఆర్ కూడా ఒక ప్రకటన ఇచ్చిండ్రు మనకేంటంటే మరి మన బోయలని ఎస్టీ జాబితాలో చేరుస్తారని ఒక హామీ ఇచ్చారు. నేనేమనుకుంటున్నాంటే ఈ హామీని నిలబెట్టుకోవాల్సిన గురుతర బాధ్యత ముఖ్యంగా మామ్నార్ జిల్లాలో ఉన్న మంత్రులది ఎమ్మెల్యేలది ఉన్నది. ఎందుకంటే మేము మామ్నార్ జిల్లాలో 265,000 మంది ఉన్నాం. మొత్తం వ్యవస్థ కూడా మేము 400,000 మేము లెస్ దెన్ 1% మేమున్నది బోయ జాతి మొత్తం మన తెలంగాణలో తీసుకుంటే లెస్ దెన్ 1% కాగితాలు అమ్మడం కలిపితే 0.7% మొత్తం కలిపితే కూడా 1.5% కూడా కాదు. మరి ఎస్టీలు ఎక్స్టెన్షన్ చేసి 12% అన్నారు 10% ఇచ్చినా కూడా సరిపోతుంది సార్. మేమేం కోరుకుంటున్నామంటే మమ్మల్ని కూడా కలిపి మరి ఎస్టీ జాబితాలో చేర్చితే తప్ప మాకు వేరే గత్యంతరం లేదు. ఎందుకంటే బీసీలలో మోస్ట్ బ్యాక్వర్డ్లో మేమున్న వృత్తి లేని వాళ్ళు వృత్తి ఉన్న వాళ్ళతో కూడా కంపారిజన్ మేము పోటీ పడలేని స్థాయి మాది. అందుకే మేమేమంటున్నాం అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ అని పెట్టి స్పెషల్గా ఏమైనా ఇవ్వగలిగితే ఇవ్వండి. అట్లా కాకుండా మరి ఎస్టీ జాబితాలు కలిస్తే ఆ సంక్షేమ ఫలాలు మాకు అందుతాయి కాబట్టి మా వీర జనాలు బోయలందరూ ఆ సంక్షేమ ఫలాలు అందుకొని ముందరికి పోవడానికి ఆస్కారం ఉంటుంది. మేము ఆ దిశగా మరి నిరంజన్ రెడ్డి సార్ కానీ మా ముఖ్యంగా మా మామ్నార్ జిల్లా అంటే ఇప్పుడు విడిపోయిన జిల్లా కాదు కలిసిన జిల్లాలో ఉన్న మంత్రివర్యులు మరి అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు తక్షణం కేసీఆర్ గారితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. మా బాధలని చెప్పాల్సిన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. మేము మీ ఇంటే ఉన్నాం సార్ మీ ప్రభుత్వానికి విన్నట్టు ఉంటాం మీకు రక్షణగా మేము బోయవాడు ముందుండి నడుస్తాడు మీ ప్రభుత్వానికి మేము అండగా ఉంటామని తెలియజేస్తూ మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశం జై కళ్యాణ్ గారు జై వాల్మీకి.